కాకతీయుల కళా నైపుణ్యానికి చారిత్రక సాక్ష్యంగా నిలిచిన పాలంపేట రామపాలయానికి ప్రపంచ గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ సైట్గా గుర్తిస్తూ యునెస్కో ప్రకటన విడుదల చేసింది. చైనా ఫ్యూజ్లో నిర్వహిస్తున్న కాన్ఫరెన్స్లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప ఘనత సాధించింది. ఇప్పటి వరకు ప్రపంచ వారసత్వ జాబితాలో 167 దేశాల నుంచి 1121 కట్టడాలకు యునెస్కో అవకాశం కల్పించింది. ఈసారి ప్రపంచం నలుమూలల నుంచి 42 వారసత్వ కట్టడాలు పరిశీలనకు ఎంపికవగా రామప్పకు వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు దక్కింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం ఉద్దేశించిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశం చైనాలోని ఫ్యూజులో ఈ నెల 16న ప్రారంభమైంది. గత ఏడాది జూన్లోనే ఈ సమావేశం జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి నామినేట్ అయిన కట్టడాలపై ప్రతినిధులు చర్చించి తరువాత ఓటింగ్ నిర్వహిస్తారు. దాదాపు 21 దేశాల ప్రతినిధులు రామప్పకు అనుకూలంగా ఓటేశారు. రామప్పకు వారసత్వ గుర్తింపు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేశాయి. రామప్పకు వారసత్వ హోదా దక్కేలా చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి గతంలో లేఖ రాశారు సీఎం కేసీఆర్. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి దేశం నుంచి రామప్పను యునెస్కో గుర్తింపు కోసం నామినేట్ చేసింది. 2019 సెప్టెంబర్లో రామప్ప దేవాలయాన్ని యునెస్కో బృందం పరిశీలించింది. నీటిలో తేలియాడే ఇటుకలు, సాండ్ బాక్స్ టెక్నాలజీ, ఇతర ప్రత్యేకతల గురించి యునెస్కో ప్రతినిధులు తెలుసుకున్నారు. అదే ఏడాది యునెస్కో ఆహ్వానం మేరకు 2019లో రాష్ట్రం నుంచి ఓ నిపుణుల బృందం ప్యారిస్ వెళ్ళింది. ఆలయ ప్రత్యేకతలపై యునెస్కో లేవనెత్తిన సందేహాలపై క్లారిటీ ఇచ్చింది. యునెస్కో అడిగిన పూర్తి సమాచారాన్ని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు డోసియర్ రూపంలో యునెస్కో ప్రతినిధులకు అందించారు. రామప్ప విశిష్టతను తెలియజేస్తూ 6 భాషల్లో తీసిన వీడియోలను సైతం యునెస్కో ప్రతినిధులకు అందించారు. చేసినటువంటి కృషి చాలా గొప్పది. దీనికి సంబంధించి అనేక సార్లు కూడా రిప్రజెంటేషన్ చేశారు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లారు. అదేవిధంగా యునెస్కో సంబంధించినటువంటి ప్రతినిధులు మిగతా దేశాలతో కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాట్స్. ఎందుకంటే రామప్ప దేవాలయాన్ని యునెస్కో అవార్డు తీసుకురావడంలో, యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి సంబంధించినటువంటి మీరు విశేషమైనటువంటి కృషి చేశారు. అసలు ఎప్పుడు రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తింపు కోసం మీరు ప్రయత్నాలు మొదలు పెట్టారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మీ కృషి జరిగింది? స్వామి కటాక్షం అండి ఇది, మన రుద్రేశ్వరుడి కటాక్షము. రామప్ప దేవాలయ రుద్రేశ్వరుడి కటాక్షము మనందరి మీద ఉన్నది. ఆయన నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చారు, దానికి మనం డోసియర్ తయారు చేశాము. ఫర్ ద లాస్ట్ 10 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ నుంచి మనం దీని మీద ప్రయత్నం చేస్తున్నాము. సో ముఖ్యంగా రామప్ప టెంపుల్ని వరల్డ్ హెరిటేజ్లో తీసుకువెళ్ళడం కోసమని చెప్పి ఎంతోమంది చాలా కష్టపడ్డారు, ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో దే హ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. ఆ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారు చాలా అన్ని విధాలా కృషి చేశారు. స్పెషల్గా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసి దీని మీద ఎంతో కృషి చేశారు. సో వారికి స్పెషల్గా మనం ధన్యవాదాలు చెప్పాలి, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు సర్ ఫర్ యువర్ ఎక్సలెంట్ సపోర్ట్. యునెస్కోకి సంబంధించి అంటే మీరు ఎప్పుడు దీని ప్రయత్నాలు మొదలుపెట్టారు, మొదటిసారి ప్రయత్నం చేసినప్పుడు ఎలా జరిగింది, దాని తర్వాత ఈ ప్రాసెస్ ఎలా జరిగింది? ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాము. సో మొట్టమొదట్లో 2010లో ఈ మొదలు పెట్టాము, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ అండ్ ఇంటాక్. ఎక్కువగా కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ నేను పాపారావు గారు కలిసి 2009లో స్టార్ట్ చేశాము. అది అయిన తర్వాత ముఖ్యంగా మనం చేయవలసిన పనులు, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ద్వారా చేయవలసిన పనులు ఏమున్నాయని చెప్పేసి అందులో ఫస్ట్ ఈజ్ టు టేక్ రామప్ప ఇన్ టు వరల్డ్ హెరిటేజ్. అప్పుడు మనం 800 ఇయర్స్ ఆఫ్ రామప్ప సెలబ్రేట్ చేశాము మనం 2012లోను. సో ఆ విధంగా మనం చేసుకుంటూ వచ్చామన్నమాట అండి. ఇప్పుడు యునెస్కోలో వెళ్ళిన తర్వాత ఇవాళ 1.5 అవర్స్ మ్యారథాన్ డిస్కషన్స్ జరిగింది యునెస్కోలో. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా మన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, నేను, పాపారావు గారు, అదేవిధంగా సూర్యనారాయణమూర్తి గారు, మేమందరం కూడా పార్టిసిపేట్ చేశాము. సో ముఖ్యంగా మన పర్మనెంట్ డెలిగేషన్ ఆఫ్ ఇండియా ఇన్ ప్యారిస్, అంబాసిడర్ ఇన్ ప్యారిస్, మన ఇండియన్ అంబాసిడర్ ఇన్ ప్యారిస్, సో వారు ఎంతో బ్రహ్మాండంగా కృషి చేశారు. సో వారికి మన స్పెషల్ ధన్యవాదాలు.
सो अदे विधा एंतमी एनो रका दी कृषि इपड़की मन वरल हेरीटेज रामप्पा टेंपल फस्ट इन तेलंगाना आंध्र प्रदेश इंतवर के सो वी फील प्राउड दट लॉर्ड शिव इज रेस्पॉन्सिबल टू टेक रामप्पा इनटू वर्ल्ड हेरिटेज रामप्पा देवालयानी कैटगरीलो अंशालु यूनेस्कोकु मुंदु मीरु प्रतिपादनलु तीसुकेल्लारु रामप्पाकु संबंधिंचिनटुवंटि चरित्र कावच्चु रामप्पाकु संबंधिंचिनटुवंटि ए कैटगरीलो तीसुकुन्नारु एला मी प्रोसीजर अंत एला जरिगिंदि యాక్చువల్గా మనము వరల్డ్ హెరిటేజ్ లోకి తీసుకెళ్ళాలంటే వాట్ ఇస్ ది మోస్ట్ అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ ఆఫ్ రామప్ప టెంపుల్ వాట్ ఇస్ ది అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ ఆఫ్ రామప్ప టెంపుల్ అందులో ముఖ్యంగా మనము ఫ్లోటింగ్ బ్రిక్స్ ఆఫ్ రామప్ప రామప్ప శిఖరంలో ఉన్నటువంటి బ్రిక్స్ వాటర్లో తేల్తవి అవి మేము లైవ్ డెమాన్స్ట్రేషన్ చేసాం ప్యారిస్ లో 2019 లో అదేవిధంగా శాండ్ బాక్స్ టెక్నాలజీ ఆఫ్ రామప్ప టెంపుల్ శాండ్ బాక్స్ టెక్నాలజీ ఎందుకు చేశారు అంటే బ్రహ్మాండంగా షాక్ అబ్జార్బర్స్ అన్నమాట ఎర్త్క్వేక్స్ వచ్చినా కూడా ఈ శాండ్ అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి శాండ్ బాక్స్ టెక్నాలజీ ఆ రోజుల్లో వాడారు అదేవిధంగా బ్రహ్మాండమైనటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ సో హార్డెస్ట్ రాక్ డాలరైట్ లో వాళ్ళు శిల్పాలను చెక్కారు అలాంటి మెటలర్జికల్ టూల్స్ సో ప్రిసిషన్ ఓరియంటెడ్ టూల్స్ వాళ్ళు వాడారన్నమాట సో ఇంత బ్రహ్మాండంగా చేసినటువంటి ఈ అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూస్ ఇవన్నీ కూడా అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూస్ లో వస్తాయి ఇవన్నీ మనం రామప్ప టెంపుల్ లో ప్రొజెక్ట్ చేసాము డోసెస్ తయారు చేసాము సో ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రశ్నలు వేశారు అవన్నిటికీ కూడా మనం జవాబులు పంపించాము ఎక్కువ ఎలాంటి ప్రశ్నలు అంటే చర్చలో ఎలాంటి అంశాలు వచ్చాయి అంటే ఏ అంశాల మీద వాళ్ళు ఎక్కువగా ఉత్సాహం చూపించారు అంటే ఎక్కువగా నార్మల్ గా ఎన్నో టెంపుల్స్ ఉన్నవి ఇండియాలో ఎన్నో టెంపుల్స్ ఉన్నవి రామప్ప టెంపుల్ కింద ప్రత్యేకత ఏమున్నది అనేటటువంటిది ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు సో దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ జియో టెక్నాలజీ అంటాం అన్నమాట ఈ జియో టెక్నాలజీ 1980s లో నాకు ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ ఉండేది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1980s లో జియో టెక్నికల్ అప్రైజల్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ కాకతీయ మాన్యుమెంట్స్ 1980s లో ఉంటే దానిని నాతో పాటు మా మిత్రులు ప్రొఫెసర్ రాఘవాచారి ప్రొఫెసర్ బాబు శంకర్ ప్రొఫెసర్ సోమయాజులు ప్రొఫెసర్ పాండురంగారు నేను దానికి కోఆర్డినేటర్ సో మేము విస్తృతంగా సర్వే చేసి 1987 లో ఒక పెద్ద రిపోర్ట్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయడం జరిగింది సో ఇవాళ మొదలుపెట్టింది కాదు ఈ వర్క్ సో గత 40 సంవత్సరాల నుంచి మనం దీని మీద కంటిన్యూస్ గా వర్క్ చేసుకుంటూ వస్తున్నాం ఫైనల్ గా మన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఇంటాక్ ద్వారా ఇది ఫైనల్ గా ఒక షేప్ కు తీసుకుని వెళ్ళగలిగాం అన్నమాట అండి ఈ రోజు కూడా ఆ రామప్పకు సంబంధించి యునెస్కో గుర్తింపు పొందే సమయంలో కూడా దాదాపు 1.5 అవర్ దీని మీద డిస్కషన్ అయింది చాలా అంశాలు వచ్చాయి అంటున్నారు అంటే గతంలో యునెస్కో అవార్డు కు చాలా దేశాలలో గుర్తింపు అప్పుడు ఎలా ప్రొసెస్ జరిగింది ఇవాళ రామప్పకు సంబంధించి ఎలా జరిగింది ఈ 1.5 అవర్స్ కంప్లీట్ గా రామప్ప గురించి డిస్కషన్ జరిగింది రకరకాల దేశాల నుంచి సో ఎన్నో రకాల పాయింట్స్ వాళ్ళు రేజ్ చేశారు అన్ని అన్ని పాయింట్స్ కి మన అంబాసిడర్ ఇన్ ప్యారిస్ వారు బ్రహ్మాండంగా ఆన్సర్ చేశారు అదేవిధంగా మిగిలిన దేశాలు కూడా మనకి కంప్లీట్ గా సపోర్ట్ చేసినవి అన్ని దేశాలకి కూడా మనము రియల్లీ రుణపడి ఉంటాం ఏం డిస్కషన్ వచ్చింది సార్ ఎలాంటి వచ్చాయి తర్వాత ఈ 1.5 అవర్ కూడా మీరు కూడా ఆమెలో పాల్గొన్నారు కాబట్టి ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ రకరకాల ఎక్స్పర్ట్స్ రకరకాల ప్రాబ్లమ్స్ రైజ్ చేయడము తర్వాత ముందు జోన్స్ అనమాట అండి 100 మీటర్స్ ప్రొహిబిటెడ్ జోన్ 200 మీటర్స్ రెస్ట్రిక్టెడ్ జోన్ తర్వాత బఫర్ జోన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అడిగారు అదేవిధంగా అథారిటీ పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ అదేవిధంగా రామప్ప డెవలప్మెంట్ అథారిటీ అథారిటీ మీద వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ చేశారు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ షుడ్ టేక్ ప్రాపర్ ప్రికాషన్స్ టు మెయింటైన్ ది సెరెనిటీ అండ్ ఆథెంటిసిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది టెంపుల్ సో దాని మీద డిస్కషన్ జరిగినవి రేపు మార్నింగ్ 12 o'clock కి ఇంకోటి ఇంకోటి సార్ ఈ రోజు జరిగిందంటే ఇప్పుడు యునెస్కో గుర్తింపు ద్వారా రామప్ప దేవాలయం కావచ్చు లేదా వరంగల్ కు సంబంధించినటువంటి టూరిజం డెవలప్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇది వరంగల్ ని రామప్ప టెంపుల్ ని ప్రపంచ వారసత్వంలోకి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేశామో ఈవేళ దానికి రికగ్నిషన్ వచ్చింది సో దాంతో పాటు ఇంటర్నేషనల్ టూరిజం డెవలప్ అవుతుంది ఇంటర్నేషనల్ టూరిజం డెవలప్ అవడంతో మనకి హాస్పిటాలిటీ వింగ్ టూరిజం వింగ్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది తర్వాత ఎనార్మస్ జాబ్ క్రియేషన్స్ వస్తాయి ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తారు లోకల్ ఏరియా డెవలప్ అవుతుంది ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ గ్రోత్
స్పెషల్ ఇప్పుడు డబ్బు స్వామికి డబ్బులు ఏం కరువు లేదండి. మన రామప్ప టెంపుల్ రామప్ప స్వామి కనుక్కున్నారనుకుంటే ఎన్ని లక్షల కోట్లైనా మనకు వస్తుంది. సో మనీ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. సో స్టేట్ గవర్నమెంట్ ముందుకు వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వస్తుంది. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి. స్పెషల్ అథారిటీ ఫ్యూచర్ రామప్ప టెంపుల్ మనకి ఇలాంటి అనుభూతి ఇచ్చాడు కాబట్టి సో మేమందరం కూడా రామప్ప టెంపుల్ కి ఫ్యూచర్ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. నేను మా మిత్రులు పాపారావు గారు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ 2009 లో స్టార్ట్ చేశాము. ఈ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిసి ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ తీసుకుని వెళ్లి రామప్ప టెంపుల్ కి వరల్డ్ హెరిటేజ్ లో ఒక క్లియర్ కట్ పొజిషన్ ఏర్పరచగలిగాము. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ వీ ఆల్సో థ్యాంక్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హు హాస్ టేకన్ ఇనిషియేటివ్ ఆన్ ది లెటర్ రిటర్న్ బై అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. నౌ వీ కుడ్ అచీవ్ ది ఎంట్రీ ఆఫ్ రామప్ప టెంపుల్ ఇన్ టు వరల్డ్ హెరిటేజ్. అండ్ టీవీ సిక్స్ మొదటి నుంచి కూడా ఈ కాకతీయ హెరిటేజ్ మీద బ్రహ్మాండంగా వర్క్ చేస్తూ ఎన్నో రకాల స్టోరీస్ క్రియేట్ చేసింది. థౌజండ్ పిల్ల టెంపుల్, రామప్ప టెంపుల్, వరంగల్ ఫోర్ట్ బ్రహ్మాండంగా చేశారు. వీ రియల్లీ అప్రిషియేట్ దేర్ గ్రేట్ కంట్రిబ్యూషన్. వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిగా యునెస్కో గుర్తింపు పొందిన దానిలో రామప్ప దేవాలయం నిలుస్తుంది. రామప్ప దేవాలయం ప్రపంచంలోనే పర్యాటక రంగంలో ఒక చిరస్మరణీయమైనటువంటి గుర్తుగా నిలుస్తుంది. విదేశాల నుంచి కూడా పర్యాటకులు రావడంతో రామప్ప దేవాలయం భవిష్యత్తులో ఒక గొప్ప టూరిజం స్పాట్ గా మారడంతో పాటు ఇటు రామప్పకే కాదు ములుగు జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాలకు కూడా ఇది ఒక టూరిజం స్పాట్ గా మారటం వల్ల రేపు ఉపాధి మార్గాలు కావచ్చు, లేదా టూరిజం డెవలప్మెంట్ తో అనేక అభివృద్దికి ఇది ఈ యునెస్కో గుర్తింపు దోహదపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కోట హైదరాబాద్ స్టూడియో రైట్. థ్యాంక్ యూ.